హరిశ్చంద్రుడట సత్య సంధుడట తానెరుగునట. అరే వశిష్ఠ, అమోఘ శక్తి సంపన్నులకు తపస్సులు ఎందరో పారులు తీరి ఉన్న నిండు పేరోల గంపున సురలోకేంద్రుడుకు దేవేంద్రుడు సత్యవ్రత ప్రసంగం ఆరంభింప. అచ్చటి వారెవ్వరికి నీ తెలియని సత్యము నీ ఒక్కనికే తెలిసినట్లు, నీ ఒకని ముఖమనే ప్రొద్దుపడుచున్నట్లు హరిశ్చంద్రుని సత్య సంధత గూర్చి నిండు సభయందు నొక్కి వద్దానించుతివిగా వశిష్ఠ. అవునవును, నిరంతరం ఆ రాజుల ఇండ్ల చేరి ఇచ్చకుమలాడుచూ పొట్ట పోషించుకునిచున్నందులక హరిశ్చంద్రునిపై నీకు అభిమానము. నీ ఈ అభిమానపు మాటలు మా ఎదుట పలుకుటకు నీకు రవ్వంతయైనను సిగ్గులేదా? అవునులే, నీకేల సిగ్గు. నిరంతరము బ్రహ్మను ఆపాదించుకుని లోకమ్మున భూసుడమని పేరు వెలుగొందుచూ పౌరోహిత విత్తను అవలంబించి వారి జాతక లగ్నములు కట్టి పట్టుకూటికై వెట్టి చాకరీ చేయుచూ భూరిదానములుగా వారిచే మాన్యములు కొన్న నీ విప్రులక సిగ్గు. సిగ్గులేని నీవు మాకే ఎక్కువగా వచ్చి ఒక సామాన్య మానవుని సత్య సంధుడు అని నిండు సభయందు నొక్కి ఒక్కోనిచ్చితిమిగా వశిష్ఠ. ఓరి దేవేంద్ర, నీ సత్యవ్రత ప్రసంగమునకు ఉత్తరముగా వశిష్ఠుని నుడివిన హరిశ్చంద్రుని సత్య సంధతనే పరీక్షించున్నంత మాత్రమున భయము వీడి స్వయముగా మా ఎదుటి నిలచి పందెము వేటకు సిద్ధపడిన వశిష్ఠుని వారింపక నీ మూలమున మా ఇరువురకు కలుగు కలహమునకు ఆనందించితివిగా స్వాధికార గర్వోన్నత వ్యర్థ ప్రలాపి. మేమందరము నిన్నొక పెద్ద చేసి ఆ చింతామణి పీఠము నుంచినందున పొగరచే కండ కావలమును గుడ్డు వచ్చి పిల్లనెక్కించు చందమున మమ్మే అధిక్షేపించితివిగా. నీ పరువు ఏపాటిదో మేమెరుగినది కాదు. అర్ధరాత్రమున గౌతముని పంచను నక్కి కుక్కుట ధ్వని గావించి సాధ్వియగు అహల్యను చేపట్ట పేరాశగొన్న కామాంధుడవు. చిట్ట చివరక ముని పొంగ ఉండగ గౌతమునిచే దేహమంతయు కన్నుల మయమగు శాపగ్రస్తుడమైన నీవా నీవా మాకు నీతి వాక్యములు గరపుట. బాగు 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 ఓరి దేవేంద్ర, నీకి అధికారము శాశ్వతమని తలంచితివి కాబోలు. ఎన్నడు నీవా చింతామణి పీఠమునకు అర్హుడవు కావని మామనమ్ములు తోచినదో, నాడే నీ మూట ముల్లే చంకన పెట్టుకుని అలా లక్షణాయని కానడు వ్రతమునకు ప్రవేశన వాడవే కావనవరా. అయినను ఓరి దేవేంద్ర, నీ సమక్షమన వశిష్ఠునకు పూర్వపక్షము చేసి హరిశ్చంద్రుని బంకింతుడిని ప్రతిజ్ఞ చేసినందులకు అనివార్యముగా నిర్వహించదా? లోకమనావశ్యకముగా నన్ను మహాకోపిష్టిననియు నా కోపాంధకారమున కన్నుల గానక చేసిన ప్రతిజ్ఞలు నెరవేరప తపశక్తిని ధారపోసి బ్రహ్మత్వము నిలుపుకొన జాలకున్నాడని భావింతురు గాని నా ఈ తపశ్శక్తి సార్థకత ఎందలి పరమార్థముని అవ్వరెరుంగుదురు. నా తలంపులన్నీ లోకహితములే కావునని జగదేక పూజ్యురాలకు గాయత్రీదేవి విశ్వరథుడనైన నన్ను విశ్వమిత్రునిగా మార్చినది. విశ్వమిత్రుండనైన నేను లోక కళ్యాణార్థమై పలు పనులు చేయుచుండా ఎవ్వరేమన్నను ఏమనుకున్నాను నాకేమి భయము. నా సంకల్పములన్నీ మానవుని గొప్పతనమునే చాటుచున్నవి. మానవుడెంతటి శక్తిమంతుడో ఈ లోకములకు తెలుపుటకై దైవ ప్రేరితమైన స్వర్గమునకు పరితరూపమైన వేరొక స్వర్గము నిర్మించి త్రిశంకురందుంచి అట్టి సృష్టికి ప్రతి సృష్టి చేయగల విశ్వామిత్రునికి అపజయ భయమా? క్రతుభుక్సంతతి దివ్య తపశ్శక్తి త్రిశంకునందు ఏ భవ్యుండు ప్రసృష్టికి ప్రతి సృష్టి ఘటించి
బ్రహ్మపదమే రాజర్షి సాధ్యమే. వాటిల్లు జయారంభము హరిశ్చంద్రుడట సత్య సంధుడట తహని రుగునట కామ క్రోధ లోభ మోహ మదమాశ్రమలకు హరిషడ్వర్గములను జయించిన మానవుడుండెను కదా నాకు ప్రమత్తత. అంతియే కాదు, నిరంతరము అర్ధాపేక్షతో అటు సామంతులను ఇటు ప్రజానేకమును పీడించి కప్పమను నెపమను బొక్కసమును నింపుకొనుచున్న ఈ చక్రవర్తుల సత్యసంధులు. ఇందులకే కాంత కనకములకు లోబడిని మానవుడుండడగదా అని ఇదివరకే హరిశ్చంద్రుని మనమును ఆకర్షించుటకు శృంగార రూపురేఖా విలాసి నీకు మాతంగంగను సృజించితిని కదా. ఇప్పుడు కావలసిన కార్యం ఆలోచించదా. నేనిప్పుడు హరిశ్చంద్రుని ఆస్థానమునకును పోయి నేను నిర్వర్తించబోవు యజ్ఞార్థమయ్యా తన వద్ద కొంత ధనము యాచించి తనకడని దాచి వచ్చదా. ఇది రాబోవు కాలమునకు శిషా నక్షత్రగా గురుత్తమ లెక్కలేని రొక్కంబడిగా హరిశ్చంద్రుని ఒప్పించుకుని చేజిక్కించుకున్నటయే కాక ఇప్పుడు అతడిక్కడికి వచ్చినట్లు పన్నుగడ పన్నినాడా. మరియును అతని మనమును ఆకర్షింప శృంగార రూపురేఖా విలాసినీకు మాతంగాన్ని ఇదివరకే సృజించి తిరి నీవీ విషయమున అప్రమత్తుడవై మెలంగవలని తెలిసినదా? గురుత్తమ, ఏదో ఒక వ్యాసంగము వలన నా చదువు మాత్రము గ్రీష్మకాలమాపీజనంబవలే దినదినము దినదినము అడుగండు తినేమున్నది మహాత్మ. గురుత్తమ ఆగ్రహింపగా అనుగ్రహింపుడు సాంగోపాంగముగా సాంగోపాంగముగా వశిష్ఠుగడనభ్యస్తముగా మన్నన్ గార్గేయుడు చేరివేదముల పోనిమ్ము మాండవ్యముడు ఏడాగియని కాలేదు అగస్త్య శిష్ఠుడై తామే అయినా. గురుత్తమ తమ శిష్యులను నక్షత్ర నామాధ్యాయులను నాకు నాదిపుడు నాకు నాదిపుడు సంధ్యావందనం వేణుగ అదే మహాత్మ. మరి పొట్టబడి ఎప్పుడగో కదా అని నక్షత్రగా ఎక్కడిదా సభడి? అదుగో అతడే హరిశ్చంద్రుడు, వాయువేగ మనోవేగములతో వేటాడుతూ రథారూఢుడై చంద్రమతి లోహిత సమేతంగా ఇదే వచ్చుతున్నాడు. నక్షత్రక సర్వము నేననుకున్నట్లే అవుతున్నది. రమ్ము ఆశ్రమపోదు. సత్యకీర్తి, ఇది ఒక ప్రశాంతమైన మున్యాశ్రమము. చూడు అదిగో
జాళ్ళు కదగ్రములు కొన్ని కోయబడినట్టుందో చే పుటాహుడము తీయం వైన సత్యకీర్తి, చంద్రమతి లోకేశాస్త్రి ఇంకెంత దూరములు ఉన్నారు చూడము. నాయన, నీవి ఎలాంటి మృగములు చూసి గడియలేదు కదా. దేవి, నేడు మనమున్న తలంబు ఒక మునియాశ్రమంబు. దేవి, ఇచ్చటి మునులు మనకు సందర్శనీయులు. వేదికపై కూర్చున్న గురువు విశ్వామిత్రుల వారితో చెప్పిన నీకు కీడు మూడక. దేవి, విశ్వామిత్ర నామశ్రవణ మాత్రమున నీ విట్లు నీకు పెడితివేమి. దేవి, నాథ, ప్రశాంతమైన ఈ ఆశ్రమం మందున్నాను, ప్రశాంతమైన ఈ ఆశ్రమం మందున్నాను. నా మనం బీలాగో ఉన్నది ప్రాణేశ్వర. సత్యకీర్తి, ప్రళయకాల ధారాధర గర్జానుకారి అయిన మహారాధము విశ్వామిత్రుడిని కాక ఇంకెవరిది. జరిగము దేవి, జరిగము. కుర్రవాణి దగ్గరగా తీసుకునము. నిరపరాధులను మనల్ని విశ్వామిత్రుడు మాత్రం ఏమి చేయగలడు. దేవి, విశ్వామిత్రుడు మాత్రం ఏం చేయగలడు. హరిశ్చంద్ర, ఇప్పుడు ఎక్కడికి పోయేదమురా? పాపి, అడుగును పెట్టి మా ఆశ్రమమే కాక మా పాదమును కూడా అంటపరుచుతున్నావురా మూర్ఖ. నేడు కదా నా శిరస్సునకు ఉత్తమాంగమని నామము చెల్లిన మహాత్మ. ఓరి దుర్మదాంధ వైవస్వతకుల కళంక, ఏమి రాని మాయా వినయములు, ప్రత్యక్షమన వినయస్ఫురణము, పరోక్షమన నిందా పరిభాషణమా? ఇప్పుడు మా పాదము మాత్రమే కాదురా, నీ దుశ్చారిత్రము వలన మా సర్వాంగములు నచ్చుచుటయున్నవి. ఓరి మాయావి, ఓరి మాయావి, మా అంగీకారము లేక మా ఆశ్రమము ప్రవేశించుటకు నీకెవ్వరు అధికారం ఇచ్చినో తొలుత చెప్పము. నీ రాజాధికారములు తపస్వలమైన మా ఎడల పనికి వచ్చునురా. పనికి వచ్చినము పలగర్భంబుల కన్నుగా దేవా. ఫల
వృక్షంబుల సంపదంచి కుసుమ వ్రాతముల రాజి కావలుల మా హరినర్భకంబుల వధి పన్వోమ ఎట్లోచి ఇట్లాశ్రమెల్ల అపవిత్రమనొచ్చుటే కాక అగ్నియ వచ్చిన నా కూతురు వ్యర్థముగా మాడించు తదుకు నాలుకలు కోయదేవి నీ తాత ముల్లి వారికి కట్టబెట్టితివి మున్నెవ్వరు రాజులు లేరా వేటకు రారా నీ మృగయా విహారములకై మాబట్టి జనదారుల ఆశ్రమములే గాని పనికిరావాయని భూచక్రమందర రాజుల పాదాక్రాంతలయుండ నీవు చక్రవర్తి పదవులు విరవీకుటంతయు మా వంటి మును ఆశ్రమముల పాడు ఏటికైనా నాకు ఇది వరకు తెలిసినది కాదు రా మునిత్రోషి నీవేమనర్చినను నీవేమేమనర్చినను నీ వెంట తిరుగుచూ ఇచ్చకబలాడి పట్ట పోషించుకునుతున్న ఆ దుష్ట వశిష్ఠుడను కొట్టివా లేక నీవు చేయు అపకృత్యములకు ప్రతి విధానం అనర్పకుండుటకు మేము అసమర్థులమా ఎరుగక చేసిన అపరాధములను క్షమింపుడు మహాత్మ అపర బ్రహ్మ అపర బ్రహ్మ అయిన విశ్వామిత్రుడు యుగవ జగములందు సృష్టి సాగుతుండా అపర బ్రహ్మలు మీ మెరుంగన వారెవర మహాత్మ ప్రాత పంచారమైపోయే ప్రాత పంచారమైపోయే బ్రహ్మ సృష్టి యజమున అగ్ని మీదోడీటుగా దుర్యశము వేద దాల్చెను తూమరేఖ అయినదా అయినదా నీ వ్యర్థ వాచాల ప్రసంగము నేను అపరబ్రహ్మనని అగ్ని మా తేజమునకు దీటురాకపోయిన నిజముగా నీ వెరింగిన వాడవైనతో ఎండ కన్నెరిగిన సుకుమార శరీర లతామ తల్లి గు నా ముద్దుల కూతురు ఎన్నడు రాని రాజు నీ వచ్చి వెంకబడిలో వరాల కుప్ప వలికింతమని కంపడ పేరాశ్వ వచ్చినందుకు గరుచి ఖండ కామరమున పగురుచే మమ్ము కూడా గడెప్పక నాలుగలు కోయబోయినది మమ్మిరింగియే ఓహో అలాగైనా నీ పక్షమని మేము ఉపేక్షాభావమును ఉండరాదు నాలుకను కోయుదునన్న నీ నాలుకను ఇప్పుడే వేయి చీలికలు నాదింపవలదు రా మూర్ఖ నీ ముఖము చూచిన కొలది నేయి ఓసిన అగ్గివలై నా మనంపు భక్కు భక్కున మండుతున్నది రా దుర్మదాంధ నేను అనరించినవన్నీ తప్పులే అయినా క్షమాగుణ సంపన్నులైన మీ వంటి తపస్సులకు ఈ దీర్ఘకోపంబు సరద మహాత్మ మన విని వినుమా గచనోనా మనవిని వినుమా పొగరు గల మారిన నచుట పోలుగలది దేవీనదన డంగువాని సాధ్యం పదగునే ఎత్తిన బామును చంపదగు గాని దేవా మహాత్మ పడగ ఎత్తిన బామును చంపదగు గాని చచ్చిపోయిన దానినే చంపనే కనికరమున సగటగిటు తగుడా మునీంద్ర కనికరమున సాగటూ తగునా కొనలు నా పెను సంకట మేడ నగోనా కొనలు నా పెను సంకట మేడ నగోనా మన విని వినుమా నమోదయ గనుమా కొనయుని పై గటి పగచనునా మన విని వినుమా ఆ
నన్ను చేపట్టినదాకా నన్ను చేపట్టినదాకా మీ పాద పద్మములను విడువన మహాత్మా, విడువనగా ఏమి వీని శాంత స్వభావము, క్షమాగుణ సంపత్తి. కిరీటముపై తన్ని దుర్భాషలాడినను రవంతయైనను చెలింపకున్నాడు. విరాగులమై తపస్సు చేసుకునుచున్న మాకిట్టి దీర్ఘ కోపము సనత. హరిశ్చంద్ర, నీ తప్పులన్నీ నీయందే ఉండనిమ్మో. శరణాగత రక్షణం అవశ్య కర్తవ్యము గనుక నీ భయం విడిపి నిన్ను చేపట్టినారమరేమో. నా ఉపదేశం పండు గలదు, నీ వద్ద దాని మేరకు తప్పక ప్రవర్తింతువేని నా కోపాగ్ని శేషముగా చల్లారగలదు. ధర్మోపదేశములు పరిగ్రహించుటకునే సిద్ధముగానే యునాన మహాత్మా. పాపకార్యమునకు నన్ను మీరు పురుగుల్పుదురా దేవా. ఎట్టి పాపకృత్యములైనను మా ఆజ్ఞ అయిన వెనుక అవి పుణ్యకృత్యములుగా మారవలసినదే. మా మహిమలిప్పుడు నీకు బాగుగా తెలిసినవి కదా. ఇక గాంధర్వ విద్యా జగన్మాన్య ప్రాభవిని వయోచిత కళామత్తల్లిని భూరి సౌజన్య శ్రీలవకుంక ప్రశస్త స్త్రీ సుఖభోగం నీవిప్పుడు లేని సంబంధము కల్పించుకుని నిర్భయంగా మాతో ప్రతివాదం చేయుచున్నందుకు విడిపడి మా శాపం ఇప్పుడే. ఓరి చెడుగా, నీవిప్పటి నుండి నీ శౌర్యమును మా వంటి జడదారులపైన ఉపయోగించుతున్నావు. కన్నులు తెరివిని వారితో ఏమి మహాత్మా? ఓరి కపటశీల, ఓరి కపటశీల, ఎంతటి కపట కృత్యము నన్నుంచుతుంటివి. ఓరెమ్మో, మీ మీ తప్పులన్నీ క్షమించినారము, ఇక మా ఆన నిర్వర్తింపు. మునీంద్ర, సకల ధర్మస్వరూపులకు మీరు, సకల ధర్మస్వరూపులకు మీరు నాకిట్టి దురోపదేశం వనప్ప పాడియా మహాత్మ. నాకిట్టి దురోపదేశం వనప్ప పాడియా మునీంద్ర. వంశము నిల్పనే కదా వివాహం. వంశము నిల్పనే కదా వివాహంబు, అట్టి వైవాహిక పునంబు ఇప్పటికెన్నడూ జరిగే. సత్పుత్రుండ పుట్ట గురుదేవుల నమస్కరింపమయ్యా. సత్పుత్రుండు పుట్టిన మయ పరిభాగము తప్పుచున్నయది ప్రాయంబును వర్ణ సంకర పుంబెండిలి జుట్టదవు నా కంఠంబును కౌశిక కావున మహాత్మా, ఇక పరంబులకు రెండింటికి చెడు మార్గమును నన్ను నేల దృక్కుముందుర మహాత్మా. దురంతమని ఎట్టి పాపకర్మం ఆచరించి దురంతమైన ఎట్టి పాపకర్మం ఆచరించి ముందు పరసౌఖ్యమునకు జడముందురా మహాత్మా. ఓరి మూర్ఖ,
నీ మేలు నీవు చూచుకొనలేకున్నాడవు. ఎప్పుడో వచ్చు స్వర్గ సౌఖ్యములకు నమ్మి ఇప్పుడు కంటికి కనబడుతున్న సామ్రాజ్యాద్యుత్తమ భోగమని విడచి వెర్రివాడు ఎంతైనా కలడా? ఆహా కలడా! ఈమెను పెండి ఆడకున్నంత మాత్రమున నీ కొరకై స్వర్గద్వారములు తెరచి పెట్టబడి ఉండును అనుకుంటివాయమి. నీ వంటి తుచ్చ రాజులకు స్వర్గ సౌఖ్యములు కూడానా? రాజ్యాంతే నరకం ధ్రువం. కావున వ్యర్థ ప్రతివాదములు చాలించి మా ఆజ్ఞ ప్రకారం ఈ పంచమ గంజను పరిగ్రహించి పూజ్యమైన సామ్రాజ్యాద్యుత్తమ భోగములతో పాటు ఈ అంగరమల భోగములు యథేచ్ఛగా అనుభవించి కడగండు. ఇది ఎందైనా సరియైన బోధయా మహాత్మా? పాపులను శిక్షింపబైన దండధరుండొకడు ఉన్నాడని అయినా దుష్కార్యముల పొంత పోకుండవలే కదా దేవా. స్వర్గరాజ్య ప్రతిష్ట పాండిత్యము నీ జనకు జాడల్లు రక్షపనే హరిశ్చంద్ర మహాత్మ అరణం విచ్చదా ఎందరక మహాత్మ? నా కుమార్తెను నీవు వివాహమాడు సమయమున నీకు కావలసిన అరణం బిచ్చద ఏమి కావలయును అర్థింపోమాత్మా? హేమభూధరమో కౌస్తుభమో సుధారసమో ఇంద్రత్వమో బ్రహ్మత్వమో పురగాధీశల్ల సన్వని జనవో ఇవి ఏమీ నువ్వు కాక ఇంకేమి అరణం విచ్చద ఏమి కావలయునో అర్థింపోమా?